చరిత్ర మానవ జాతి ఆవిర్భవించిన రాతియుగం మళ్లీ మొదలవుతుందో లేదో మనం చెప్పలేమేమో గానీ ఇదిగో ఈ ప్రపంచ పటంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ అనబడే ఒకానొక రాష్ట్రంలో మాత్రం చరిత్ర తిరగబడుతున్న దాఖలైతే కనిపించడం లేదు రాష్ట్ర విభజన విషయంలో నిర్ణయాలు తీసుకోవడం ఆ పైన వెనక్కి తిరిగి చూసుకోకుండా అదే నిర్ణయాన్ని కొట్టిపారేయడం ఇప్పుడు కేంద్రంలో నడిచిన ప్రభుత్వ నిర్వాహకాలు రెండు వేల తొమ్మిది క్యాలెండర్ పేజీల్లో కనిపించిన స్పష్టమైన దృశ్యాలు అయితే ఒక్కసారి అప్పుడు అసలు ఏం జరిగిందో వెనక్కి వెళ్లి చూసొస్తే ఇప్పుడు జరిగిపోతున్న చరిత్రతో కొన్ని సాపథ్యాలైనా కనబడతాయేమో చూసొద్దాన్ రండి అది రెండు వేల తొమ్మిది డిసెంబర్ తొమ్మిది హోం మంత్రి చిదంబరం చేసిన చారిత్రాత్మక ప్రకటన ఓ కరుడు గట్టిన తెలంగాణ వాది ఆమరణ దీక్ష కోసం కూర్చుంటే బలవంతంగా ఆయన్ని లేపుకొచ్చి సెలైన్ ఎక్కించిన దృశ్యాలు ఇంకా సగటు తెలుగోడికి గుర్తుండే ఉండాలి అగ్గి మీద గుగ్గిలమైన తెలంగాణ ప్రాంతంలో కేసీఆర్ ప్రాణాలకెక్కడ ముప్పు పొంచుందోనన్న ఎడతగని ఉత్కంఠ ఏ చీమ చిట్టుకుమ్మన్నా ఏ మూల ఏ చిన్న సంఘటన జరిగినా దానికి పది రకాల వదంతులు పుట్టేస్తున్న అస్తవ్యస్త పరిస్థితి ఆనాటిది ఆయనకేదో అయిపోయిందనే పుకార్ల దగ్గర నుంచి ఇంకేదో జరిగిపోతుందనే రూమర్ల దాకా హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రి ఆవరణ నుంచి ఢిల్లీ లాబీల దాకా వ్యాపించిపోయిన ఒకానొక ఒకనొక భావోద్రేకాల సమ్మిళిత వాతావరణం అది ముఖ్యమంత్రి రోసయ్య ఢిల్లీలో మకాం అదే రోజు సాయంత్రం ఫ్లైట్ లో వెనక్కి తిరుగు ప్రయాణం కూడా ఆయన్ని విమానం ఎక్కించి

ఒక్కసారే కలిసి ఉప్పొంగెను అంటూ సినిమా పాట రాసేసుకున్న కవిగారి కవితాత్మక హృదయం ఏమిటో గాని ఆనంద భాష్పాలతో పాటు మరోవైపు ఆవేదనాభరితమైన కన్నీళ్లు ఆనాడు ఒలికిపోయాయి ఇక్కడే అసలు విషయానికి వచ్చేద్దాం ఇంతటి ఉద్వేగ భరితమైన సమయంలో అదే నిర్ణయానికి నిరసన కూడా వెల్లువెత్తింది దానికి రాజకీయం అని కృత్రిమ ఉద్యమం అంటూ విమర్శలు వచ్చాయి సరిగ్గా పది రోజుల తర్వాతే అంటే డిసెంబర్ పంతొమ్మిది రెండు వేల తొమ్మిదిన నా ముఖ్యమంత్రి రోసయ్య రాష్ట్ర పరిస్థితిని విశ్లేషిస్తూ ఒక నివేదికను కేంద్రానికి పంపించారు ఏముందా నివేదికలో సరిగ్గా మూడు నాలుగు రోజుల్లో క్లుప్తంగా చెప్పాలంటే డిసెంబర్ ఇరవై మూడున తాను చేసిన ప్రకటనను వెనక్కి తిరిగి తీసుకుంది కేంద్ర ప్రభుత్వం అన్ని రాజకీయ పక్షాల్ని సంప్రదించిన తర్వాతే తుది నిర్ణయానికి వస్తామంటూ చేసిన ఆ ప్రకటన ఆ ఒక కంట కంట ఆనంద భాష్పాల్ని రెండు కళ్ళలో ప్రదర్శిస్తే ఇంకో మీటింగ్ ఆల్ పొలిటికల్ పార్టీస్ కన్వీన్డ్ బై Pradesh on మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ ఆన్ డిసెంబర్ సెవెన్ టూ on నైన్ question of ఆన్ of ఆఫ్ సెపరేట్ స్టేట్ ఆఫ్ తెలంగాణ A statement was made on behalf of the central government on December 9, 2009, on receipt of the minutes of the meeting. However, after the statement, the situation in Andhra Pradesh has altered. A large number of political parties are divided on the issue. There is a need to hold wide ranging consultations with all political parties and groups in the state. దీన్నే మడమ తిప్పడం లేదా యూటర్న్ అని అంటారని ఇక్కడి ప్రజలు తెలుసుకున్నారు ఒక చేత్తో ఇచ్చేసిన తెలంగాణని ఇంకో చేత్తో వెనక్కి తీసేసుకోవడంలో ఎవరి రాజకీయ ప్రయోజనాలున్నాయి కాంగ్రెస్ తో సహా అన్ని పార్టీల చేతులు చేతలు కలిసిపోయిన నేపథ్యమేనంటూ తెరాస లాంటి పార్టీలు హోరెత్తించాయి ఈ నిర్ణయానికి పడిన ప్రశంసలు విమర్శల మాటల్ని పక్కన పెడితే అసలు ఆనాడు ముఖ్యమంత్రి రోసయ్య ఏం చెప్పారని ఆ నివేదికలో ఏం రాసి ఆయన తన అధిష్టానాన్ని మెప్పించారనే విషయాలు బయటకు మాత్రం పొక్కలేదు నమస్తే తెలంగాణ పత్రికలు అప్పట్లో రోసయ్య కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన రహస్య నివేదికను సమాచార హక్కును ఉపయోగించుకుని తెప్పించుకుని ప్రచురించడంతో ప్రపంచానికి కొన్ని విషయాలు తెలిసొచ్చాయి తెలంగాణ నిర్ణయాన్ని తీసుకోవడంతో సీమాంధ్ర ప్రాంతాల్లో రగులుతున్న అసంతృప్తి రేకెత్తిన ఆందోళనలతో లిపోయిన సంఘటనని వాటి గణాంక వివరాల్ని ఏకరూ పెట్టిన నివేదికే అది దాదాపుగా పదకొండు వందల నలభై ఒక్క ఆందోళనలు జరిగాయని రెండు పాయింట్ రెండు ఐదు లక్షల మంది సీమాంధ్రులు వీటిల్లో పాల్గొన్నారని ముప్పై హింసాత్మక సంఘటనలు జరిగాయని సదరు రోచయ్య నివేదికలో పొందుపరిచారన్నది ఆనాటి పత్రికలో రాసుకున్నారు అయితే కృత్రిమ సమైక్య ఉద్యమాన్ని బూచిగా చూపెడుతూ ఆ నివేదికలోని అంశాల్ని ఖండిస్తూ లోపాలతో కూడిన ఈ నివేదికే ఆనాటి ప్రకటనను డిసెంబర్ ఇరవై మూడవ తేదీన వెనక్కి తీసుకోవడానికి కారణమంటూ తెలంగాణ వాదులు విమర్శించిన నేపథ్యం అది మొన్నటికి మొన్న ఇప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ప్రస్తుత పరిస్థితుల గురించి ఒక నివేదిక ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి అందులో కూడా ఇటువంటి సంఘటనల ప్రస్తావన ఉండే ఉండి తీరాలి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మీద నీళ్లు చల్లే ఉద్దేశంతోనే సీమాంధ్ర పక్షపాతిగా కిరణ్ కుమార్ వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఆయన మీద ఉండనే ఉన్నాయి ఈ చరిత్ర మొత్తం దాదాపు మూడున్నర ఏళ్ల తర్వాత మళ్లీ మొదలైపోయింది అయితే అప్పటికి ఇప్పటికీ పరిస్థితుల్లో మాత్రం చాలా తేడాలున్నాయి రెండు వేల తొమ్మిది నాటికి ఎన్నికలు పూర్తయిపోయి అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి ముఖ్యమంత్రి వైఎస్ అంతకు ముందు మూడు నెలల క్రితమే ఒక దుర్ఘటనలో మరణించారు కేసీఆర్ దీక్షతో ఒక ఉత్కంఠ భరిత వాతావరణం నెలకొనుండింది పైగా అప్పుడు చేసిన ప్రకటన ప్రభుత్వ ప్రకటన హోం మంత్రిగా ఒక చిదంబరం చేసిన అధికార ప్రకటనే అది విభజన చేయాలన్న డిసెంబర్ తొమ్మిది నాటి ప్రకటన వెనక్కి తీసుకున్న డిసెంబర్ ఇరవై మూడు నాటి ప్రకటన ఈ రెండు అధికారికంగా ప్రభుత్వ ప్రకటనలే అది ఆనాటి నేపథ్యం ఇవాళ పరిస్థితులు మాత్రం పూర్తిగా వేరు ఇప్పుడు వెలువడిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన కాంగ్రెస్ పార్టీది మాత్రమే ఇక ఆ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని బలపరుస్తున్న యూపీఏ టు రాజకీయ పార్టీలది కూడా అంతే తప్ప ఇందులో ఎక్కడా కూడా ప్రభుత్వ ప్రసక్తే లేదు ఎక్నాలజీ ప్రభుత్వ పరంగా ఎటువంటి నిర్ణయం ఇంకా జరగలేదు కనీసం ప్రభుత్వ పరంగా ఒక కమిటీ కూడా ఇంకా ఏర్పాటైన దాఖలాలు కూడా లేనే లేవు ఇక ఇది ఎన్నికల నేపథ్యం కూడా కాంగ్రెస్ పార్టీ తన స్వప్రయోజనాల కోసమే ఈ పనికి పాల్పడిందనే విమర్శలు లేకపోలేదు మేం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేదే లేదంటూ పదే పదే చెప్పుకొస్తున్న ఆ పార్టీ నాయకులందరివి సోనియా గాంధీ అభిప్రాయాలే అనుకోక తప్పదు పైగా మొన్నటికి మొన్న ఈ రాష్ట్ర వ్యవహారాల్ని పర్యవేక్షిస్తున్న దిగ్విజయ్ సింగ్ సీమాంధ్ర పరిస్థితుల గురించి మాట్లాడుతూ ఇవన్నీ ముందే మేము ఊహించినవేనంటూ వ్యాఖ్యానించడానికి కూడా గమనిస్తే రెండు వేల తొమ్మిది నాటి చరిత్ర పునరావృతం అవుతుందని మాత్రం చెప్పలేం సో హిస్టరీ డజంట్ రిపీట్ కాకపోతే తీసుకున్న తెలంగాణ నిర్ణయంలో కొద్దో గొప్ప మార్పులుండొచ్చనేది గట్టిగా వినిపిస్తున్న మాట ఇంతకీ ఏమిటా మార్పు కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాము కోపం